అందులో భాగంగానే వారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్కు మేము వస్తామని చెప్పగానే ఆహ్వానించినందుకు వారు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ రోజు కలిగిన సందర్భంలో ఈరోజు కలవడం జరిగింది. కలుసుకున్న సందర్భంలోనే మాకు సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన డిస్కషన్స్ కూడా కొన్ని చేసుకోవడం జరిగింది. అంటే డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, మరి ఫ్యూచర్ ఎట్లా అవ్వాలి, ఎట్లా జరుగుతున్నది, ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి. నేను కూడా డే వన్ నుంచి 2001 నుంచి ఉద్యమకారులు ఉన్నాను కాబట్టి నాతో పాటు ఉద్యమకారులు చాలామంది మరి కాన్సెస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేసే రకంగా మరి పదవులు ఒకటి జిల్లా ఒక కాన్సెస్తో పోతున్నాయి. మరి మాకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరిగింది. అందులోనే మీరంతా వచ్చేదో ప్రెస్ అంతా వచ్చింది ఒకటే సడన్ గానే వరకు ఆ ప్రెస్ అంతా అసలు జరుగుతుంది ఏంది వచ్చింది ఏంది అనేది కూడా మాకు కూడా అర్థం కాలేదు. మేము జనరల్గా ఒక 10 వారసునికి 21 రాకపోవడం వల్ల ఈరోజు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. మేము జనరల్ డిస్కషన్ మేము చేస్తున్న సందర్భంలో మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా వేరే ఏ ఆలోచన కానీ ఏది కానీ లేదు. క్లియర్గా ఈరోజు మేము వచ్చిన ఉద్దేశం వారి బర్త్డే సందర్భ 21 సందర్భంలో రావడం, మరి ట్రిబ్యూట్ చేయడం, తర్వాత మేము కాన్సెప్ట్ సంబంధించిన డిస్కషన్స్, పదవుల కోసం మరి మాకు ఆశించిన పదవులు రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా న్యాయం చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప వేరే కాదు అనేది భావించారు. మేము కూడా గౌరవ పెద్దలు సీనియర్, ఎందుకంటే అనుభవం 2-3 సార్లు అనుభవం ఉన్న వ్యక్తిగా మరి గౌరవ పెద్దలు హనుమంతరావు గారి వారు ఇంతకుముందు చేసిన అనుభవాలను కూడా మేము పాల్పంచుకోలేదు. నేనైతే కొత్త ఫస్ట్ టైం వెళ్ళిపోయాను ఎమ్మెల్యే కాబట్టి. మరి మా వివేక్ గారు 2వసారి ఎమ్మెల్యే గారు, మరి అన్నగుర గాంధీ గారు 2-3 సార్లు ఎమ్మెల్యే గారు, కిషాన్ గారు 2 సార్లు ఎమ్మెల్యే. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అనుభవం తక్కువ ఉంటుంది. అంటే వారి అనుభవాలు పాల్పంచుకునే రకంగా నిజంగా చేస్తున్న అభివృద్ధి అంటే ఇంకా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ప్రజలు ఎట్లా పోవాలి, ఇంకెట్లా పోతే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఏంటంటే మొదటి నుంచి నేనున్నా కాబట్టి నన్ను గుర్తించిన వ్యక్తులుగా ఉద్యమకారులంతా కూడా అప్పటి నుంచి కష్టపడి పనిచేసిన అంతా కూడా మాకేం పదవులు వస్తాయని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏ రకంగా పదవులు ఇవ్వగలుగుతాం, వాళ్ళకు కూడా పదవులు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరిగింది. అంత తప్పటి తెలియదు.